సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ కాంబినేషన్లో ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే చెప్పగలరు? సో డెఫినెట్లీ అండి. సో ఎవరైనా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే, మనం చెప్పిన ఈ ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ ద్వారా మీరు కానీ ఇది ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ ఫాలో అయినట్లయితే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఎవరైనా, రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనకు కావాల్సిన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం, అంటే ఈ జాబ్ చేయడము, ఇది లేకపోతే మనకు రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ మనం మీట్ అవ్వలేము అనే ఫియర్ నుంచి బయటకు వచ్చి మనకు ఒక రెగ్యులర్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా మనం కానీ ఒక కార్పస్ని కానీ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు దీన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అంటాము. సో దీనికి ఒక చిన్న సింపుల్ ప్లాన్ అండి. సో ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్, అదట్ ఈ 16 ఇయర్స్ ఉండాలండి. 16 ఇయర్స్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. 20,000 ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసినట్లయితే, 16 ఇయర్స్ కంటిన్యూ చేసినట్లయితే 15% రిటర్న్తో మీకు 1.5 CR వరకు మీకు ఇన్కమ్ అనేది జనరేట్, కార్పస్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 38 lakhs, బట్ మీకు వచ్చిన గెయిన్ 1 CR ఆల్మోస్ట్. సో ఈ విధంగా మీరు 1.5 CR అనేది మీరు కానీ కార్పస్ కానీ క్రియేట్ చేసుకోగలిగితే, దాని నుండి మీరు మళ్ళీ ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్, అంటే ఈ విధంగా మీరు చేసుకుంటే నెలకు ఒక 1 lakh rupees మీరు ప్యాసివ్ ఇన్కమ్ కింద ఎప్పటికైనా తీసుకోవచ్చండి, డెకేడ్స్ వరకు. ఎందుకంటే మనం ఆ 1.5 మీద 8% రిటర్న్తో కానీ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 12 lakhs పర్ యానం వస్తుంది. అంటే వీఆర్ నాట్ యూటిలైజింగ్ ద క్యాపిటల్ ఆఫ్ 1.5 CR. మీరు ఏదైతే కార్పస్ క్రియేట్ చేసుకున్నారో ఆ 1.5 crore ని మనము టచ్ చేయకుండా దాని మీద కేవలం 8% కానీ మనం రిటర్న్ తెచ్చుకోగలిగితే దాని మీద మీకు 12 lakhs పర్ యానం వస్తుంది. అంటే పర్ మంత్ 1 lakh. సో ఈ 1 lakh తో మీరు ఈజీగా మీరు గెట్ ఆన్ మీ ఎక్స్పెన్సెస్, మీ లైవ్లీహుడ్ ఎక్స్పెన్సెస్ అయితే మీరు క్లియర్ చేయొచ్చండి. సో దట్ ఈస్ ద ప్లాన్ దట్ ఎవ్రీ వన్ విల్ బికమ్ వెరీ ఈజీగా మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలరు. ఎస్ఐపి 20,000 మరి ఒక 16 ఇయర్స్ చేసి అక్కడ ఆపేసి అక్కడ నుంచి మీరు పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ 1 lakh వరకు మీరు అర్న్ చేయొచ్చండి. సో దీని గురించి ఏంటంటే, మాధవి అది లైక్ మనకి ఈ సీఈఓ ఎడల్వైస్ సీఈఓ ఒకటి చెప్పారండి, దాల్ చావల్ ఇన్వెస్టింగ్. సో షీ హాస్ కమ్ విత్ న్యూ కాన్సెప్ట్, రాధికా గుప్తా, రాధికా గుప్తా గారు. దాల్ చావల్ ఇన్వెస్టింగ్ అంటే ఎవ్రీవన్ గాట్ సర్ప్రైజ్డ్, ఏంటి ఇది కొత్తగా ఉన్నట్టుంది, ఇదేం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దాల్ చావల్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అంటే, మొన్న తను ఒకటి కోట్ చేశారండి. అంటే ఎవరైతే కొంచెం గ్రీడీగా వెళ్ళిపోతారో వాళ్ళకైతే, ఇప్పుడు అస్సాంలో ఒక స్కామ్ జరిగిందండి. సో దాంట్లో ఏంటంటే 60 డేస్ లోనే డబుల్ మీ ఇన్కమ్ అని చెప్పి ఒక దాదాపుగా ఒక 2,000 crore వరకు, 2,000 crore వరకు వాళ్ళు అస్సాంలో జరిగిందండి. ఒక 15 మంది ఒక యాప్ లాగా యాప్ ని క్రియేట్ చేసి ఈ అమౌంట్ అంతా కూడా, ఎవరైతే ఈ గ్రీడీగా ఉన్నారో, అమ్మో మన అమౌంట్ చాలా డబుల్ అయిపోతుంది 60 డేస్ లో అని చెప్పి ఒక 1-2 మంత్స్ ఇవ్వడము, ఆ తర్వాత మీరు మళ్ళీ అమౌంట్ పెంచుతారు కదా, మీకు అప్పటి నుంచి మీకు అమౌంట్ అనేది వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఇది ఒక స్కామ్ అనేది జరుగుతున్నాయి. అంటే మార్కెట్ ఎప్పుడైతే బుల్ రన్ లో ఇలాంటి టైంలోనే మనకి ఎక్కువగా స్కామ్స్ జరుగుతుంటాయండి. అందుకనే తను ఏం చెప్పారు అంటే, ఇలా గ్రీడీ అవ్వకుండా, బుల్ మార్కెట్ లో గ్రీడీ అవ్వకుండా మీ దాల్ చావల్ ఇన్వెస్టింగే బాగుంటుంది అంటారు. అంటే తను చెప్పేది ఏంటంటే, లార్జ్ క్యాప్స్ లో పెట్టుకోవడము, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో పెట్టుకోవడము, మల్టీ క్యాప్స్, తర్వాత ఇండెక్స్ ఫండ్, ఇవే ఎప్పటికైనా మీకు సేఫ్ గా, మేబీ మీకు 15% ఇంత రిటర్న్సే రావచ్చు కానీ, బట్ ఇదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎక్కువ గ్రీడీకి వెళ్ళారనుకోండి, మన ప్రిన్సిపల్ కూడా ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే మీకు ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మీకు లాస్ అవుతుందో, మీ గోల్ ఏదైతే ఉంటుందో అది అచీవ్ చేయలేకపోతారు కాబట్టి మన మీ దాల్ చావల్ ఇన్వెస్ట్మెంట్నే సేఫ్గా ఉంటుంది. దీంట్లోనే మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్ మీరు పెట్టుకోవచ్చు, తర్వాత ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్లో. సో వీటి ద్వారా మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనము ఇలాంటి స్కామ్స్లోకి వెళ్ళకూడదు, మన గోల్ ఏదైతే ఉంటుందో అది అచీవ్ చేయగలుగుతాం అండి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాన్ వైల్ డూయింగ్ ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపీ. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ.